जनम इबंधुलु पड़ुतुन्नारु। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఏకతాటిగా భారీ వర్షం కురుస్తుంది। భారీగా కురిసిన వర్షానికి భద్రాచలంలోని రామాలయం వద్ద గల పడమరమెట్లకు అన్నదాన సత్రం వద్దకు వర్షపు నీరు చేరాయి। భద్రాచలం పట్టణం నుంచి వచ్చిన వర్షపు నీరంతా రామాలయం ఏరియా వద్ద గల కరకట్ట వద్ద ఉన్న స్లూయిజల నుంచి గోదావరిలోకి కలుస్తుంది। గోదావరి వరద పెరగడంతో అధికారులు స్లూయిజలను మూసివేశారు। భద్రాచలం పట్టణం నుంచి వచ్చిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా బయటకు లోరుతున్నారు। సరైన మోటార్లు ఏర్పాటు చేయకపోవడం వల్లనే వర్షపు నీరంతా దుకాణాల వద్దకు చేరి దుకాణాలన్నీ మునిగిపోయాయని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। సంగారెడ్డి జిల్లా పటంచెరులో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి। కౌంటర్ రింగ్ రోడ్ పరిధిలో కల్వర్టలను నీటి మునిగాయి। వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు ఓఆర్ సిబ్బంది చర్యలు చేపట్టింది। తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాతావరణ శాఖ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది। రానున్న 24 గంటల్లో వాయువు పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది। దీని ప్రభావం వల్ల రానున్న 2 రోజులు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది। ఇప్పటికే నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి। రోడ్లన్నీ జలమయమయ్యాయి। ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది। పలు చోట్ల చెట్లు కూడా విరిగిపడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది। రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది। హైదరాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది। ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది। ఇవాళ రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు।